చేసేవా అభిమన్యు, నాకు కేవలం 5 నిమిషాలు టైం ఇవ్వు. నేను ఇంకో అరగంటలో స్నానం చేసి వస్తాను. అభిమన్యు, నువ్వు ఇవాళ ఎందుకు ఇంత ఆలస్యంగా వచ్చా? మీరు ఇప్పుడే కదా లోపలికి వెళ్ళారు, మరి బయటికి ఎలా వచ్చారు? అభిమన్యు, ప్రశ్నించడం మానేసాయి, త్వరగా వెళ్ళు. వెళ్ళి బావిలోంచి నీళ్లు తొడుకురా ట్రైనింగ్ కోసం. త్వరగా వెళ్ళు. మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? మీరు అక్కడే ఉండాలి కదా ఇంటి బయట. గురువు గారు, మీకేం కాలేదు కదా? నన్ను క్షమించు, కానీ నేను ఈ బావిలోంచి గ్లాస్ నీళ్ళు తోడుకొని తాగవచ్చు. అభిమన్యు, చెప్పు త్వరగా. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఒరే బా, నిజంగా చాలా అద్భుతం జరిగింది, నేను నమ్మలేకపోతున్నాను. తొందరగా గురు శివదత్ దగ్గరకు పదండి, అక్కడ చాలా పెద్ద గందరగోళం జరిగిపోయింది. ఎంత పెద్దది? బిళ్ళం కొండంత పెద్దదా లేక బిళ్ళంత చిన్నదా? నీకెంత పిచ్చిందో అంతది. ఇది తమాషాలు చేసే టైం కాదు, తొందరగా పదండి. తొందరగా వెళ్దాం పదండి ఫ్రెండ్స్. ఇది నా ఆపిల్. నేను అసలు ఎప్పుడు అనుకోలేదు, అసలు ఎప్పుడు ఎమోషన్లు లేకుండా కనిపించే శివదత్త గురువు గారికి ఇన్ని ఎమోషన్లు ఉన్నాయా? కానీ మనం దీనికి పరిష్కారాన్ని త్వరగా ఆలోచించాలి. అయ్యో లేదు, ఆలోచించండి. ఒకవేళ ఇంతమంది శివదత్త గురువు గారు మనతో ఉంటే అప్పుడు మన టీం స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, నాకేం దొరికిందో. అరే, ఇది ఓ క్లోనింగ్ హెర్బ్ కదా, దీంతో దేన్నైనా సరే ఓ డూప్లికేట్ కాపీని తయారు చేయొచ్చు. అయ్యో, అసలు నమ్మబుద్ధి కావట్లేదు. అసలేమైంది ఫలక్? దీని మీద 2 చుక్కల కంటే ఎక్కువ ఉపయోగిస్తే దాని వల్ల ప్రమాదకరం అని రాసింది. అంటే దానికి అర్థం ఈ హెర్బ్ వల్లే గురుగారి పరిస్థితి ఇలా మారిపోయింది అన్నమాట. ఆ బాటిల్ నాకు చూపించు ఫలక్. అయ్యో లేదు, నేను నమ్మలేకపోతున్నాను. ఇప్పుడు మళ్ళీ ఏమైంది అభిమన్యు? దీని మీద ఇంకా ఏం రాసిందంటే, ఈ మూలిక ప్రభావం ఎప్పుడైనా అయిపోవచ్చట. ఒకవేళ సరైన సమయంలో క్లిన్స్ కి సరైన ట్రీట్మెంట్ ఇవ్వలేకపోతే అప్పుడు అవన్నీ శాశ్వతంగా మాయమైపోతాయట. లేదు, నేను అసలు నమ్మలేకపోతున్నాను.
సరే నువ్వెందుకలా భయపడుతున్నావు గప్షుప్? నేనేం ఆలోచిస్తున్నానంటే, అసలు దాన్ని తయారు చేసిన వాళ్ళు అంత చిన్న బాటిల్ మీద అన్ని విషయాలు ఎలా రాసుంటారో అని నాకు అసలు నమ్మబుద్ధి కావట్లేదు. అసలు ఎలా రాసుంటారు? పిచ్చి మాటలు ఆపేయండి, ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ ఆలోచించండి, లేదంటే శివదత్త గురువు గారు శాశ్వతంగా మాయమైపోతారు. ఆయన అయితే ఇప్పుడే మాయమైపోతున్నారు. ఆయన్ని పట్టుకోండి. ఏదైనా తినడానికి ఇవ్వండి, ఆకలేస్తుంది. ఆయన అయితే పట్టుకున్నాం కానీ ఇప్పుడు ఒకటి చేయడం ఎలా? ఐడియా. దొరికింది, ఇదేంటి అభిమన్యు? ఇదో టైం మిషన్. ఇది శివదత్త గురువు గారు భయంకరమైన సైంటిస్ట్ దగ్గర గెలుచుకున్నారు. ఇది ఫ్యూచర్ నుంచి వచ్చింది. ఈ గడియారం సాయంతో మనం కాలం వెనక్కి ముందుకి వెళ్ళొచ్చు. అరే వా. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, టైంలో వెనక్కి వెళ్ళి శివదత్త గురువు గారికి ఏం జరిగిందో కనిపెట్టాలి. ఓహో, అదన్నమాట విషయం. ఎలుక వల్లనే మొత్తం అంతా గందరగోళం అయిపోయింది. ఫలక్, ఈ గడియారాన్ని నువ్వు ఆపరేట్ చేయి, నేను వెళ్ళి ఆ ఎలుకను ఆపుతాను. ఇంకోసారి గడియారాన్ని రివైండ్ చేయి. ఈసారి నేను ఎలుకని వదిలిపెట్టను. శివదత్త గురువు గారు,
మీరిద్దరు ఇంత పొద్దునే నా ఇంట్లో ఏం చేస్తున్నారు?